భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కళాసౌధం రాజగృహంలో విధ్వంస చర్యలను తీవ్రంగా ఖండిస్తూ నిరసన ధర్న చేయడం జరిగింది. మరి ఇంటిని ధ్వంసం చేయడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ మరి వాళ్ళకి ఏ అన్యాయం చేశారో మాకైతే తెలియదు, కానీ ఆయన ఈరోజు మన దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి గొప్ప మహనీయుడు. రాజగృహాన్ని ధ్వంసం చేసి ఆయన నిలవరిద్దామని చూస్తున్నారేమో. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఆ రాజగృహంలో లేరు, కోట్లాది మంది అభిమాన మనసుల్లో ఉన్నారు. అందరంత ఎత్తుకు ఎదిగిరారు. ఓ మానవుల్లారా, ఖబర్దార్, మీ మతోన్మాదాన్ని కూకటివేళతో సహా పీకే రోజు త్వరలోనే ఉంది. జై భీం. బొబ్బిలంక సుబ్బారావుపేట అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో బాబా సాహెబ్ అంబేద్కర్ కళల సౌధం రాజగృహంలో విధ్వంస చర్యలను తీవ్రంగా ఖండిస్తూ దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని, తెరు వెనుక శక్తులను గుర్తించాలి, రాజగృహానికి పూర్తి రక్షణ కల్పించాలని కోరుతూ ఈ కార్యక్రమంలో సోడదశి వంశీ కిరణ్, గొల్తి గణపతి, గొల్తి చిన్ని, అరిగిల రవి, బొడ్డు ప్రదీప్, ఎస్ సుజిన్, కిషోర్, వెంకటేష్ మరియు అంబేద్కర్ యూత్ వారు పాల్గొన్నారు.